పార్టీ పిలుపులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు నోటికి ఏదొస్తే అది హామీ ఇచ్చి అధికారంకి వచ్చి ఐదేళ్ళు గడుస్తున్న హామీలు నెరవేర్చకుండా ఈరోజు అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా, మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా, అలాగే జాబ్ క్యాలెండర్ ఇస్తాను, ప్రతి ఏటా మెగా డిఎస్సీలు పెడతాను, ప్రతి సంవత్సరం పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తాను, అలాగే రాష్ట్రంలో బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీ పోస్టులు భర్తీ చేస్తాను ముఖ్యమంత్రి గారు, అలాగే మద్యపాన నిషేధం చేస్తాను, పోలవరం పూర్తి చేస్తాను, సిపిఎస్ రద్దు చేస్తాను, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి పూర్తి చేస్తాను, అలాగే రోడ్లు వేస్తానన్న ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఆ హామీలన్నీ ఇంట్లో మర్చిపోయి నిద్రపోతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ లోకాన్ని నాలుగేళ్ళు అయిపోయి ఐదో ఏళ్ళకి వచ్చాం, జనవరి ఫస్ట్ అయిపోయింది, జాబ్ క్యాలెండర్ లేదు, మెగా డిఎస్సీ లేదు, అలాగే రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ లేదు, పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు, వీటన్నింటినీ అటకెక్కించిన ముఖ్యమంత్రి గారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 35 లక్షల కోట్ల రూపాయలకు ఎంఓయూలు కుదుర్చుకొని 17 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించి 5.7 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. సాక్షాత్ వైసీపీ పార్టీకి సంబంధించిన దివంగత నేత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు. ఏదైతే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 5.7 లక్షల ఉద్యోగాలు కల్పించారని చెప్పి, కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్లు కక్కుత్తుపడి పెట్టుబడుల పరిశ్రమలు తరివేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే 17 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తరివేశారో తద్వారా 34 లక్షల మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు గండి పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అలాగే అధికారంలో రాగానే ప్రభుత్వం చేసే ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు డెవలప్మెంట్ కార్యక్రమాల్లో యువతకు భాగస్వామ్యం కల్పిస్తాను, వాళ్ళకి వర్క్షాల అధ్యక్షాలన్న ముఖ్యమంత్రి గారు, యువతను నిరుద్యోగ యువతను కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దామని ముఖ్యమంత్రి గారు వాటిని గాలికి వదిలేశారు. అట్లాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు డిఎస్సీ పెట్టి 17501 పోస్టులు భర్తీ చేస్తే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఒక డిఎస్సీ కూడా భర్తీ చేయని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అందుకు నిరసనగా ఇది జగన్ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలే అని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లుగా చూసాం కళ్ళ కాలుగట్టేట నిరుద్యోగ ఎదురు చూసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక చనిపోయిన వాళ్ళు 1345 మంది అయితే గంజాయికి మత్తుకి మారకద్రవ్యాలకి బానిసలైపోయి ఉద్యోగ అవకాశాలు లేక డిప్రెషన్కి వెళ్ళిపోయి గడిచిన 4 ఏళ్లలో 21500 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి సాక్షాత్ పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి గారు చెప్పడం జరిగింది. మరి అట్లాగే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల్ని పెట్టుబడులు ఆకర్షించాల్సిన ముఖ్యమంత్రి గారు తాడేపల్లి ప్యాలెస్కే పరిమితం అయిపోయి కక్షలు కార్పణ్యాల కోసం ఈరోజు పరిశ్రమలు పెట్టుబడులు రానియకుండా నిరుద్యోగ యువత నోట్లో మట్టి కొట్టిన పరిస్థితికి నిరసనగా ఈరోజు గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో జగన్ మాటలన్నీ నీటి మూటలే అని చెప్పి ఈ విధంగా నీటి మూటలు మాకొద్దు, నువ్వు ఇచ్చిన నీటి మూటలు నువ్వే తీసుకో జగన్మోహన్ రెడ్డి గారు, రానున్న రోజుల్లో మిమ్మల్ని ఏ బటన్ అయితే నువ్వు నొక్కి కాలక్షేపం చేస్తున్నావో అదే బటన్ ఎన్నికల రూమ్లో ఈవీఎం బటన్ నొక్కి నిరుద్యోగ లోకం యావత్ ప్రజానికి నిన్ను సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మరొకసారి గుర్తు చేస్తూ వెంటనే రాష్ట్రంలో ఖాళీ పోస్టులు యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలి, అలాగే మీరు తూతూ మంత్రంగా ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏదైతే ఉన్నాయో 89 పోస్టులు 890 పోస్టులు వాటికి వయోపరిమితి పెంచాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే గడిచిన 4 ఏళ్ల కాలంలో మీరు చేసిన నోటిఫికేషన్ జాప్యం వల్ల నిరుద్యోగులకు 50,000 మంది వయోపరిమితి కోల్పోయారు, వాళ్ళందరినీ ఆదుకొని వాళ్ళకి 42 నుంచి 44 ఏళ్ళకి వయోపరిమితి పెంచాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని గుర్తు చేస్తూ తెలుగు యువతగా మరొకసారి హెచ్చరిస్తున్నాం, నువ్వు వెంటనే కనుక యుద్ధ బాధ్యత పోస్టు భర్తీ చేసి విశ్వసనీయత కాపాడుకోవాలా, లేకపోతే నా వల్ల కాలేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువత నిరుద్యోగ లోకానికి మీ ముక్కు నెలకి క్షమాపణ చెప్పి తప్పుకోవాలని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు. జై చంద్రబాబు గారు, జై చంద్రబాబు, బాబు షూరిటీ, బాబు షూరిటీ, బాబు షూరిటీ.